రాజు చూడు. సీత కమలా కుచకుండలా, అమ్మో కుచకుండలా, అమ్మో కుచ. నవ్వాలి అనుకున్నావా, నువ్వు వేలనుకున్నావా? రాత కట్టి కొట్టించగలి ఏదో నా కొడక దగ్గర. రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసేవరా? అడుగుదాం అనుకున్నానండి, అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీ నగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి, దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు, వాళ్ళ మొగుడు వల్ల మనకి, మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు, అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్ల కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చకు ఎవడ నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనా అండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. పచ్చి ప్రేమలాకి రా, సందేహం లేదు. ప్రియ బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధరిగి చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి. రే అప్పుడు ఈ బాబు నేనే అంటారా? కొంచెం ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతీ. మరేం డౌట్ లేదండి, ఆ మోహిని మిమ్మల్నే లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాయి. బాబో ఇక ఆపేయండి, ఇది నిఖార్సైన ప్రేమేనండి, ఇక ఆలస్యం చేయకండి. అసలు రోజులు బాగాలేవు. 1942, 1943, 1944 లో అమ్మాయిలు బాబో వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు. అదవా అర్థమైంది. అప్పుడు ఇబ్బందులు అక్కడ వచ్చేసాను రా, నేను వెళ్ళిపోయిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి, మీతో పాటే నేను. భోంచేసేటప్పుడు పక్కనుండు, రెండు ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, రెండు చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేకాని ఇలాంటప్పుడు అదేట కుదురుద్దండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి, నేను కూడా పక్కనే ఉండేవాడిని. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు అమ్మగారు, భలే భలే విషయం, భలే భలే విషయం. అబ్బాబా ఇందాక చెప్పావు కదే. అయ్యో ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా. చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు నా చిందులు తొక్కుతావే? అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మటు. చెప్ప. అమ్మో చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాల్ జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు అలా ఉంది. రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను, అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి, ముందు చేయండి. ఎప్పుడు రావాలో, ఎక్కడికి రాకలేదు తెలియదు, యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమేన అంగరాచి, నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరాలు రాస్తావా? నోర్ముయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతులు వేసుకుని పడగద్దాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. నేను వాగు. ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు, రాసిన తండ్రులు కదనే ఇవ్వకు, అందరే కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, కృష్ణుడిలాంటి వాడిని, భగవద్గీత చదువుతాను. మోహిని ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, లక్షసార్లు చెప్పాను, ఏమైనా ఉన్నవర్తకు. చెయ్యొద్దు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు రమ్మంటుంటే? ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు. ఆ కళ్ళజోడు, ఈ కళ్ళజోడు నీదే, బలిని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి,
ఇక్కడ రా ముసలి పిల్లి కొడక. ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికని మరోసారి చెప్తున్నాను. డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమర్రి వేషాలు, మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీదా రాయి? రాయిచ్చు కొడతానేమనుకున్నావా? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి, అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరుకలో మన సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 1943, 1944 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధవా, 18 ఏళ్ళ నాడు నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఓ కూతురుని కానీ అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి ఎప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ళ నాడు నా కోడల్ని కానీ పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కలేదురా? అంత పని చేసుకొచ్చేవాడినిలే కూర్చో. కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా. అబ్బాయిని కూడా మాట అడిగి. నువ్వు అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నేను ఒప్పుకోను. పిల్లల్ని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మొదట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లల్ని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లల్ని చూస్తావా? లేచి నిలబడరా, నిలబడ. ఈ రాయిగా నెగదిగా చూడు, మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల, నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్ళి, నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే. నడవే తల్లి. ఏమి చేయ, ఆ కుర్రాడెవరే? సినిమా హీరోలా ఉన్నాడు, పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ, నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి, వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయి ఇంటిగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దాన్ని ఎందుకు కలుసుకోడు? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెదవదే, మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికే మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సీఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరండి చిట్టి తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొలిపారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే, పదండి వెళదాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ సరే, చూడండి గజలక్ష్మి గారు. నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజ్ గారి కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగ పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ, నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళం ఇలా కోడరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి, మాట్లాడితే వేణ మీటినట్టు,
నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి.